హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ ఆర్ట్స్ ఇవాళ వీడియోలో పన్నీర్ని ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాము ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా సులువుగా చేసేయచ్చు బై మిస్టేక్ ఎప్పుడైనా ఇంట్లో పాలు విరిగిపోయినప్పుడు ఆ విరిగిపోయిన పాలని బయట పారబోసేయకుండా ఇలా పన్నీర్గా చేసి పెట్టుకుంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ని చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు ఇక పన్నీర్ తయారీ విధానాన్ని చూసిద్దాం ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ని తీసుకోవాలి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే పన్నీర్ ఎక్కువ మోతాదులో వస్తుంది నార్మల్ మిల్క్ అయితే పన్నీర్ కాస్త తక్కువగా వస్తుంది మీకు చిక్కటి గీత పాలు అవైలబుల్ ఉంటే వాటినే మీరు యూజ్ చేయండి పాలు పొంగిపోకుండా ఇలా ఒక గరిట పెట్టి అడుగు అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి పాలు చక్కగా మరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేశాక పాలు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారూడదండి పాలు వేడిగా ఉండగానే ఇందులోకి నిమ్మరసాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేయాలి మీ దగ్గర వినిగర్ ఉన్నట్లయితే హాఫ్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్లో టూ స్పూన్స్ ఆఫ్ వినిగర్ని యాడ్ చేసి మీరు ఆ సొల్యూషన్ అయినా యూజ్ చేయొచ్చు లేదు అంటే ఇలా నిమ్మరసాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా స్లోగా పాలని కలుపుతూ ఉన్నట్లయితే పాలు విరిగిపోతాయి చూడండి ఇక్కడ నిమ్మరసం వేయటం వల్ల ఈ పాల పదార్థాలన్నీ కూడా ఇలా చిన్న చిన్న గడ్డల్లాగా కట్టేసి ఈ వాటర్ని ఎక్సెస్గా వదిలేయడం జరుగుతుంది అప్పుడు మనకి పన్నీర్ వచ్చేస్తుంది ఒక టూ మినిట్స్ టైం పడుతుందండి ఈ ప్రాసెస్ అంతా అయిపోవటానికి ఇలా చక్కగా పన్నీర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసాక మనం ఇందులో నిమ్మరసం యూజ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ పోవడానికి కొన్ని కూల్ వాటర్ లేదా నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఒక నిమిషం తర్వాత ఈ పన్నీర్ని వాటర్ నుంచి సపరేట్గా తీసుకోవాలండి అందుకోసం ఒక పెద్ద గిన్నెని పెట్టేసి దానిపైన చిల్లులు ఉన్న గిన్నెను పెట్టేసి ఒక పల్చని కాటన్ క్లాత్ లాంటిది స్ప్రెడ్ చేసి అందులోకి ఈ పన్నీర్ మిశ్రమాన్ని వేసి వాడు కట్టేసుకోవాలి ఇలా క్లాత్నంతా కూడా మూట కట్టేసి లైట్గా స్క్వీజ్ చేసినట్లయితే ఎక్సెస్ ఏమైనా వాటర్ ఉంటే అవి బయటకు వచ్చేస్తాయి వాటర్ అంతా తీసేశాక ఇలా చూడండి పన్నీర్ చాలా సాఫ్ట్గా వచ్చేసింది ఇక మనం పన్నీర్ పైన ఒక వెయిట్ పెట్టేస్తే అయిపోతుందండి ఇలా పన్నీర్ని అదే క్లాత్లో మీకు స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో లేదా సర్కిల్ షేప్లో అంటే సర్కిల్ షేప్లోకి ఇలా ప్రెస్ చేస్తూ సెట్ చేసుకోవాలి తర్వాత ఈ పన్నీర్ని అదే చిల్లల గిన్నెలో పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం ఎంత స్క్వేజ్ చేసినా కూడా ఎంతో కొంత వాటర్ అయితే మిగిలే ఉంటాయి కదా సో ఆ వాటర్ అని కూడా ఆ హోల్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇక ఏదైనా బరువైన వస్తువుని పెట్టాలి అప్పుడే మనకి పన్నీర్ కరెక్ట్గా ప్రెస్ అయిపోతుంది ఇలా వెయిట్ పెట్టేశాక ఒక త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత చూసినట్లయితే మనకి పన్నీర్ ఇలా వస్తుందండి సో ఇక్కడ మీరు చూడచ్చు పన్నీర్ చక్కగా గట్టి పడిపోయిందండి అండ్ ఇందులోనే వాటర్ అన్నీ కూడా కింద నుంచి వెళ్ళిపోయాయి సో ఇలా చక్కగా చూడటానికి ఒక చిన్న సైజ్ కేక్ లాగా అనిపిస్తుంది కదా సో అంతేనండి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది సో ఒకసారి కట్ చేసి చూద్దామండి పర్ఫెక్ట్గా పన్నీర్ మనకి రెడీ అయిపోయింది అండ్ ఈ పన్నీర్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయండి సో ప్రోటీన్స్ అంటే మనకి అంత ఈజీగా మన బాడీలో ఫ్యాట్స్కి కన్వర్ట్ అవ్వవు అంటే ఈ పన్నీర్ని ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా తినేసేయచ్చు అండ్ ఈ పన్నీర్ తినడం వలన మన టీత్ అండ్ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయండి ఎందుకంటే ఈ పన్నీర్ ని మనం ప్యూర్ గా పాలతో తయారు చేసాం కాబట్టి ఇందులో చాలా క్యాల్షియం ఉంటుంది పన్నీర్తో చేసే ఎలాంటి వెరైటీ రెసిపీ అయినా సరే చాలా డెలిషియస్ గా ఉంటుందండి అందుకే ఎక్కువ మంది పన్నీర్ ని ఎంతో ఇష్టపడతారు ఈ పన్నీర్ ని బ్యాగ్స్లో బ్యాగ్స్ లో పెట్టేసి లేదా ఇలా టిఫిన్ బాక్స్ లో పెట్టేసి మూతని ఫిక్స్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే త్రీ ఫోర్ డేస్ వరకు కూడా స్టోరేజ్ ఉంటాయండి ఇంకా మా ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి మంచి మంచి అప్డేట్స్ని ఫస్ట్ మీరే పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో